హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం మైసూర్ బోండా చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు, ఇది చాలా బాగుంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటుంది, ఈవినింగ్ అయినా బాగానే ఉంటుంది. దానికి కావలసిన పదార్థాలు, ఒక చిన్న కప్పు మైదా తీసుకున్నాను నేను, ఒక కప్పు మైదా. అదే కప్పు అంతే కొలతలు ఉండాలి. అందులో పెరుగు తీసుకోండి, కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. ఒక స్పూను గోధుమ నూక, ఒక హాఫ్ స్పూను అల్లం తరుగు, ఒక హాఫ్ స్పూను పచ్చిమిర్చి తరుగు, ఒక పావు స్పూను జీలకర్ర, ఒక హాఫ్ స్పూను వంట సోడా, టేస్ట్కి తగినంత సాల్ట్. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు బ్యాటర్ కలుపుకుందాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోండి, ఒక గిన్నె తీసుకొని ఇందులో కప్పు పెరుగు వేయండి. పెరుగైనా కొంచెం చిక్కగా ఉన్నా మజ్జిగలాగా ఉన్నా బాగానే ఉంటుంది. మరీ నీళ్ళు ఎక్కువ వేయకూడదు. ఇది పలచగా కలపకూడదు, మరీ చిక్కగా కూడా కలపకూడదు. మనం మీడియంలో కలుపుకోవాలి. ముందు పెరుగుని ఇలాగా గిలక కొట్టుకోండి. కొట్టుకున్న తర్వాత ఈ మైదాలోని ఈ గోధుమ నూక వేసుకొని బాగా ఇలా గిలక కొట్టుకోవాలి. ఇందులోనే మనం ఈ వంట సోడా ఒక పావు స్పూన్ వేయండి. నేను కొంచెమే వేసాను, ఎందుకంటే నేను కొంచెం తీసుకున్నాను కదా. కొంచెం మీరు పెద్ద కప్పుతో తీసుకుంటే హాఫ్ స్పూన్ వేయండి. టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ కొంచెం పడుతుంది. సాల్ట్ ఇవి ఇలా కలుపుకొని మనం దీంట్లో ఇలాగా బాగా కొంచెం సేపు బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర ఇవి కూడా వేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది మైసూర్ బోండా. మనం బయట షాపుల్లో తీసుకొచ్చినట్టుగా అలాగే ఉంటుంది. దీనికి మనం ఇలా కలుపుకుంటూ కొంచెం వాటర్ వేయాలి. ఇదండి వాటర్ ఇలాగా చూసారా. ఈ పెరుగు వేయడం వల్ల దీనికి బాగా పుల్లటి పెరుగు వేయండి. ఇలా వేయడం వల్ల మనకు బాగా పొంగుతుంది. బాగా ఇలా కలుపుకోవాలి. మరి కొంచెం వాటర్ పడుతుంది. ఒక మనం పెరుగు తీసుకున్నాం కదా, ఆ పెరుగుతో ఆ కప్పుతో ఒక పావు కప్పు వాటర్ వేయండి, చాలా సరిపోతుంది. మజ్జిగలా చేయాలంటే చిక్కగా చేసుకొనైనా వేసుకోవచ్చు. కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. మన ఇంట్లో ముందు రోజు పెరుగు గట్టు ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా మనం టిఫిన్కి బోండా చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడు ఇడ్లీ పూరి ఇవే కాకుండా చపాతి దోశ ఇవే కాకుండా పిల్లలకి సండే రోజు గట్ట మనం ఇలా చేసాం అనుకోండి, వెరైటీగా ఉంటుంది. ఇవే బోండాలు మనం బయట కొంటే అదొక వాళ్ళు కొంచెం నీట్గా ఉండవు కదా, మనం చేయడం వల్ల బాగుంటుంది. చూసారా ఇలాగే ఉండాలి. ఈ మాత్రం ఇలా జారు ఉంటే చాలు, మరీ పలచగా చేయకూడదు, మరీ చిక్కగా కూడా గట్టిగా అయిపోతాయి. అందువల్ల ఇప్పుడు మనం ఇందులో పెరిగేసాం కదా, కాబట్టి ఇది మంచి గుల్లగా వస్తుంది. చిన్న వంట సోడా కూడా వేసాం. ఇలా బాగా కలుపుకొని దీనికి మూత పెట్టి మనం ఇలా మూత పెట్టండి. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. తర్వాత బోండా వేసుకుందాం. మనం అరగంట పక్కన పెట్టుకున్నాం కదా, ఇదిగోండి రెస్ట్ ఇచ్చాక ఇలాగా కొంచెం పొంగినట్టు అవుతుంది. చాలా బాగుంటుంది ఇప్పుడు పిండి. మనం బోండాలు వేసుకోవడానికి రెడీ అయింది. మైసూర్ బోండా బయట కొంటాం కదా, అలా మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం చిన్న చిన్న వేసాం అనుకోండి, లోపల బాగా ఉడుకుతుంది, బాగుంటుంది. ఆయిల్ మీడియంలో పెట్టి బాగా మరిగించాలి. ఆయిల్ మరిగిందా లేదు చూద్దాం. మరిగింది, ఇంకా వేసుకుందాం. ఇలాగా కొంచెం కొంచెం చిన్న చిన్న వేయండి. చాలా బాగా పొంగుతాయి, గుల్లగా కూడా వస్తాయి. నేను చూపిస్తాను, చూసారా మీదకు వస్తున్నాయి బాగా.
మనం మీడియం హైలోనే ఉండాలి, గ్యాస్ ఫుల్గా ఉండాలి మరి. అలా అయితేనే బాగా మనకి బోండాలు వస్తాయి. చూసారు ఇలాగా వేసిన తర్వాత మనం ఇలాగ లైట్గా ఇలా కలపండి. మంచి కలర్ వస్తాయి. ఇలాగ అన్నీ కూడా ఇలా వేసుకుందాం. 2 మినిట్స్లో అయిపోతాయి ఇవి బోండాలు. మనకి ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన ఉంచడమే, తర్వాత మనకి ఒక 5 మినిట్స్లో మైసూర్ బోండా రెడీ అవుతుంది. పునుకులైనా అనండి, మైసూర్ బోండా అయినా అన్నా పర్లేదు. ఇది మైసూర్ బోండా. చూసారా మన ఇంట్లో ఎలాగ పెరుగు ఉంటుంది కదా, ఇంట్లో ఉన్న మైదా కొంచెం ఉంచుకుంటే పెరుగు, కొంచెం జీలకర్ర ఇవన్నీ మనం వేసుకుంటాం కదా, చాలా టేస్ట్గా వస్తాయి ఇవి. ఇవ్వండి వెళ్ళిపోయి చూసారా 3 మినిట్స్ అయింది ఇప్పుడు వేసి వెళ్ళిపోయి. చూడండి డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను, కలర్ బాగానే వచ్చాయి కదా. ఇవి ఒక పక్కని టిష్యూ పేపర్ వేసుకొని తీసుకుందాం. కొంచెం మనకి తగ్గించుకొని మన బోండా రెడీ అయిపోయి. చూసారా మనం గోధుమ నూక వేసాం కదా, దానివల్ల క్రిస్పీగా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇవి తయారైపోయి అలాగా పేపర్ వేసుకొని, టిష్యూ పేపర్ ఉంటుంది కదా, ఇలా వేస్తే ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా మనకి వచ్చేస్తుంది బయటికి. తీసుకొని ఇంకా మిగిలిన కూడా వేసుకుందాం. అన్నీ వేసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూసారా బోండాలు రెడీ అయ్యాయి. దీంతో కొబ్బరి చట్నీ కానీ వేరుశెనగ పలుకుల చట్నీ కానీ పెట్టుకోండి, మీకు నచ్చింది. ఇది వేరుశెనగ పలుకుల చట్నీ. చూసారా ఎంత బాగా వచ్చాయో, మెత్తగా స్మూత్గా ఉంటాయి. చూసారా ఎలా ఉన్నాయి, ఇది లోపల బాగా ఉడికింది. చూసారా ఇలాగా మనకి ఇలాగ కొంచెం చిన్న సైజ్ చేసుకుంటే చాలా బాగా పొంగుతాయి, బాగా ఉడుకుతుంది కూడా. మైసూర్ బోండా రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.